హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. 2024 కరెంట్ అఫేర్స్ ఇయర్ రౌండ్ అప్ లెవెల్ 2 క్వశ్చన్స్ లో భాగంగా మీకు ఈ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ అయితే అందించబోతున్నాను. మరి ఇప్పటి వరకు మన లెవెల్ 2 క్వశ్చన్స్ సిరీస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడియోను కూడా పూర్తిగా చూడండి. ఇవి మీకు అన్ని పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడతాయి. మరి ఇటీవల పోటీ పరీక్షల్లో కనుక మనం క్వశ్చన్స్ చూసినట్లయితే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటివి చాలా తక్కువగా వస్తున్నాయి. కాబట్టి మరి లెవెల్ 2 క్వశ్చన్స్ను కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి తప్పక మరి సక్సెస్ సీక్రెట్ను రెగ్యులర్గా ఫాలో అవుతూ అన్ని క్లాసులు వింటూ మరి ప్రాక్టీస్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా మన సక్సెస్ సీక్రెట్ యాప్ కూడా గూగుల్ ప్లేలో అందుబాటులో ఉంది. దాంట్లో కూడా మీరు ఈ కరెంట్ అఫేర్స్ కోర్సును కనుక తీసుకున్నట్లయితే కేవలం 99 రూపీస్కే ప్రారంభ ఆఫర్గా అందించడం జరుగుతుందండి. మరి 1 ఇయర్ వ్యాలిడిటీతో అన్ని ఈ టెస్టులన్నీ ఇప్పుడు మీరు అన్లిమిటెడ్ టైం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మరి యాప్ను కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోగలరు. మరి కరెంట్ అఫేర్స్ కోర్సును కూడా మీరు పర్చేజ్ చేయగలరు. కేవలం 99 రూపీసే అండి, 99 రూపీస్కే అందించడం జరుగుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. మరి దానికి సంబంధించినటువంటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. కాబట్టి మరి ఆ లింక్ పై క్లిక్ చేసి మన యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకొని కోర్సును పర్చేజ్ చేసి సక్సెస్ సీక్రెట్కు సహకరించాలని కోరుకుంటూ మరి ఈ వీడియోలోకి వెళ్దాం. ఓకే, ముందుగా మరి దీంట్లో కనుక చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓఎన్జీసీకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, ఇది భారత దేశీయ ఉత్పత్తికి దాదాపు 71% సహకరిస్తున్న నవరత్న కంపెనీ. బి, ఓఎన్జీసి చమురు గ్యాస్ యొక్క అన్వేషణ మరియు ఉత్పత్తికి సంబంధించిన అన్ని రంగాలలో అంతర్గత సేవా సామర్థ్యాలను కలిగి ఉన్న సంస్థగా గుర్తింపును కలిగి ఉంది అని 2 స్టేట్మెంట్లు ఇవ్వడం అయితే జరిగింది. ఈ 2 స్టేట్మెంట్లలో పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడుగుతున్నారు. మరి దీంట్లో చూసినట్లయితే మనకు మరొక స్టేట్మెంట్ ఏ గనుక చూసుకున్నట్లయితే ఇది ఓఎన్జీసి అంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ ఓఎన్జీసి. మరి ఇది భారత దేశీయ ఉత్పత్తికి దాదాపు 71% సహకరిస్తున్నటువంటి మాట వాస్తవమే, కానీ ఇది నవరత్న కంపెనీ కాదండి, ఇది మహారత్న కంపెనీ. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఓఎన్జీసీ అనేది మహారత్న కంపెనీ. ఇది భారత దేశీయ ఉత్పత్తికి 71% సహకరిస్తున్న మాట వాస్తవం, కానీ ఇది నవరత్న కంపెనీ కాదు, ఓఎన్జీసీ అనేది మహారత్న కంపెనీ. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఓఎన్జీసీ చమురు గ్యాస్ యొక్క అన్వేషణ మరియు ఉత్పత్తికి సంబంధించిన అన్ని రంగాలలో అంతర్గత సేవా సామర్థ్యాలను కలిగి ఉన్న సంస్థగా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది అనేది స్టేట్మెంట్ బి అనేది కరెక్ట్ స్టేట్మెంటే. అంటే దీంట్లో మనం చూసినట్లయితే ఏ రాంగ్ స్టేట్మెంట్, బి కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి ఆన్సర్గా 2 బి మాత్రమే సరైనది అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మరి దీనికి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఓఎన్జీసీ కింది వాటిలో ఏ కంపెనీ అని నవరత్న మహారత్న అని రకంగా ఇచ్చేసినట్లయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఓఎన్జీసీ అనేది మహారత్న కంపెనీ. నెక్స్ట్, 2వ క్వశ్చన్ కనుక చూసినట్లయితే నామ్దప్ప ఫ్లయింగ్ స్క్విరెల్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని. ఏ, దాదాపు 40 ఏళ్ళుగా కనిపించకుండా పోయిన నామ్దప్ప ఫ్లయింగ్ స్క్విరెల్ అరుణాచల్ ప్రదేశ్లో మళ్ళీ కనుగొనబడింది. బి, IUCN చే తీవ్ర అంతరించిపోతున్న జాతిగా వర్గీకరించబడింది. సి, ఇది వన్యప్రాణుల రక్షణ చట్టంలోని షెడ్యూల్ 1 కింద జాబితా చేయబడింది అని 3 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇచ్చి దీంట్లో పై ప్రకటనలో సరైనవి ఏవి అని అయితే అడగడం అయితే జరిగిందండి. మరి దీంట్లో చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ గనుక చూసినట్లయితే దాదాపు 40 ఏళ్ళుగా
కనిపించకుండా పోయిన నామ్దఫా ఫ్లయింగ్ స్క్విరెల్ అరుణాచల్ ప్రదేశ్లో మళ్ళీ కనుగొనబడింది అనేటువంటి స్టేట్మెంటు, ఇది స్టేట్మెంట్ ఏ అనేది కరెక్టే. ఈ నామ్దఫా ఫ్లయింగ్ స్క్విరెల్ అంటే ఇది ఒకటి ఎగిరే ఉడుత అండి, ఇది ఎగిరే ఉడుత. ఇది నెక్స్ట్ బి చూసినట్లయితే ఇది IUCN చే తీవ్ర అంతరించిపోతున్న జాతిగా వర్గీకరించబడింది. ఇది IUCN చే తీవ్ర వర్గ అంతరించిపోతున్నటువంటి జాతిగా వర్గీకరించబడింది అంటే స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ సి, ఇది వన్యప్రాణుల రక్షణ చట్టంలోని షెడ్యూల్ 1 కింద జాబితా చేయబడింది అంటే మరి స్టేట్మెంట్ సి అనేది రాంగ్, ఎందుకంటే ఇది వన్యప్రాణుల రక్షణ చట్టంలోని షెడ్యూల్ 2 కింద జాబితా చేయబడడం అయితే జరిగింది. దీంట్లో సి ఒకటి రాంగ్ స్టేట్మెంట్, ఏబి 2 కరెక్ట్ స్టేట్మెంట్లు, కాబట్టి మనం ఆన్సర్గా ఏబి సరైనవి అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మరి అంటే ఇది నామ్దఫా ఫ్లయింగ్ స్పిరల్ అనేటువంటి ఈ ఇది ఒక ఎగిరి ఎగిరే ఉడత. మరి ఇది ఒక 40-42 సంవత్సరాల నుంచి అయితే ఎక్కడ కనిపించలేదు, కానీ ఇటీవల ఇది అరుణాచల్ ప్రదేశ్లో మళ్ళీ కనిపించడం జరిగింది. మరి 40 సంవత్సరాల నుంచి కనిపించకుండా పోవడంతో మరి దీన్ని అంతరించిపోతున్నటువంటి జాతుల జాబితాలో చేర్చడం అయితే జరిగింది. మరి కానీ దీన్ని మరి మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్లో అయితే ఇది కనిపించింది. దీన్ని ఈ వన్యప్రాణుల రక్షణ చట్టంలోని షెడ్యూల్ 2 కింద జాబితా చేయడం అయితే జరిగింది. రైట్, ఒకవేళ దీనికి సంబంధించి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందంటే, ఎగిరే ఉడత అయినటువంటి నామ్దఫా ఫ్లయింగ్ స్క్విరెల్ ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది అంటే అరుణాచల్ ప్రదేశ్లో కనిపించింది. మరి ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో కనిపించిన 40 ఏళ్ళుగా కనిపించకుండా పోయి ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో కనిపించిన ఎగిరే ఉడత యొక్క పేరు ఏమిటి అని అంటే నామ్దఫా ఫ్లయింగ్ స్క్విరెల్ అనేది అయితే మనము ఇవ్వాల్సి ఉంటుందండి ఆన్సర్గా. నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చన్ చూసినట్లయితే క్రింది ప్రకటనను పరిగణించండి. ఏ, భారత రాజ్యాంగంలోని 24వ అధికరణ 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ఏదైనా కర్మాగారంలో లేదా గనిలో లేదా ఏదైనా ప్రమాదకర ఉపాధిలో నియమించడాన్ని నిషేధిస్తుంది. బి, బాలకార్మికులపై 2 ప్రాథమిక ILO ఒప్పందాలను భారతదేశం ఆమోదించింది. సి, కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడిన జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ పథకం జిల్లా ప్రాజెక్ట్ సొసైటీల ద్వారా బాలకార్మికులకు పునరావాసం కల్పించడం దీని యొక్క లక్ష్యం అని 3 స్టేట్మెంట్లు ఇచ్చి మరి ఈ పై స్టేట్మెంట్లలో సరైనవి ఏవి అని అడగడం అయితే జరుగుతుందండి. మరి దీనికి సంబంధించి చూసినట్లయితే మరి బాలకార్మికుల వ్యవస్థకు సంబంధించి కనుక మనకు అవగాహన కనుక ఉన్నట్లయితే మరి 14 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలను పనిలో పెట్టుకోవడాన్ని మరి ఇది బాలకార్మిక చట్టం అయితే మరి జాతీయ బాలకార్మిక చట్టం అయితే నిషేధించడం జరుగుతుంది. మరి ఇది స్టేట్మెంట్ ఏ కనుక చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని 24వ అధికరణ 14 సంవత్సరాల కంటే వయసు ఉన్న పిల్లలను ఏదైనా పనిలో కానీ లేదా గనిలో కానీ ఇతర ఎక్కడ కానీ పెట్టుకోవడాన్ని నిషేధిస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ ఏ కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, బాలకార్మికులకి 2 ప్రాథమిక ILO ఒప్పందాలను భారతదేశం ఆమోదించింది అనేటువంటి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడిన జాతీయ బాలకార్మిక ప్రాజెక్ట్ NCLP పథకం జిల్లా ప్రాజెక్ట్ సొసైటీల ద్వారా బాలకార్మికులకు పునరావాసం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది అని సి స్టేట్మెంట్. మరి ఈ సి అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి, ఎందుకంటే ఇది దీన్ని కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ కాదు, దీన్ని కేంద్ర కార్మిక మరియు ఉపాధి
మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడినటువంటి జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ పథకం, అదేవిధంగా జిల్లా ప్రాజెక్ట్ సొసైటీల ద్వారా బాల కార్మికులకు పునరావాసం కల్పించడం దీని యొక్క లక్ష్యం, దీని యొక్క లక్ష్యం అండి. ఇది మొత్తానికి కనుక మనం చూసినట్లయితే ఈ మరి ఈ బాల కార్మికులకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం చూసినట్లయితే మరి ఇది భారత రాజ్యాంగంలోని 24వ అధికరణ ప్రకారం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలను పనిలో పెట్టుకోవడాన్ని ఇది నేరం, చట్టరీత్యా నేరం. మరి అదేవిధంగా భారతదేశం 2 ILO ఒప్పందాలను అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ కార్మిక సమాఖ్య యొక్క 2 ఒప్పందాలను ఆమోదించడం జరిగింది. అవి 2017లో 138 మరియు 182 ఒప్పందాలను ఇది భారతదేశం అయితే ఆమోదించడం అయితే జరిగింది. అదేవిధంగా నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ ద్వారా మరి జిల్లా ప్రాజెక్ట్ సొసైటీల ద్వారా బాల కార్మికులకు పునరావాసం కల్పించడం అయితే దీని యొక్క లక్ష్యం. మరి దీనికి సంబంధించి ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్లు కనుక వచ్చినట్లయితే ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే భారతదేశంలో ఎన్ని సంవత్సరాలకు ఆ వయసు కంటే ఆ ఎన్ని సంవత్సరాల వయసు ఉన్న పిల్లలను వయసు కంటే తక్కువ ఉన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం అని అంటే 14 సంవత్సరాల వయసు. మరి అదేవిధంగా 14 సంవత్సరాల కంటే వయసు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వయసు ఉన్న పిల్లలను పనిలో పెట్టుకోవడాన్ని పెట్టుకోవడం నిషేధించే భారత రాజ్యాంగంలోని అధికరణ ఏది అంటే 24వ అధికరణ అని మనం ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. దీంట్లో స్టేట్మెంట్ సి ఒకటి అది రాంగ్ స్టేట్మెంట్, ఏబి రెండు సరైనవి కాబట్టి ఆన్సర్గా ఏబి సరైనవి అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చను క్రింది ప్రకటనను పరిగణించండి. ఏ, భూటాన్ తూర్పు హిమాలయాల్లో భూపరివేష్టిత దేశం. బి, భూటాన్లో రాజ్యాంగబద్ధమైన రాచరికం ఉంది, ఒక రాజు దేశాధినేతగా మరియు ప్రధానమంత్రి లేకుండా. సి, వజ్రయాన బౌద్ధ మతం భూటాన్ రాష్ట్రం, భూటాన్ దేశమతం. పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. మరి దీంట్లో మనం చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ గనుక చూసినట్లయితే భూటాన్ తూర్పు హిమాలయాల్లో భూపరివేష్టిత దేశం అనేటువంటి స్టేట్మెంటు ఇది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, భూటాన్లో రాజ్యాంగబద్ధమైన రాచరికం ఉంది, ఒక రాజు దేశాధినేతగా మరియు ప్రధానమంత్రి లేకుండా అని. స్టేట్మెంట్ బి అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, వజ్రయాన మతం భూటాన్ దేశ మతం. స్టేట్మెంట్ సి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఏసి రెండు కరెక్ట్ స్టేట్మెంట్లు, బి ఒకటి రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఆన్సర్గా ఏసీ సరైనవి అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మరి ఈ భూటాన్కు సంబంధించి చూసినట్లయితే మరి భూటాన్ అనేది తూర్పు హిమాలయాల్లో ఉన్నటువంటి ఇది ఒక భూపరివేష్టిత దేశం, తూర్పు హిమాలయాల్లో ఉంది, ఇది భూపరివేష్టిత దేశం. దీనికి సరిహద్దుగా చైనా మరియు ఇండియా అయితే ఉంది. మరి దీన్ని ఈ భూటాన్ని ఏమని అంటారంటే డ్రుక్యుల్, డ్రుక్యుల్ అని కాని డ్రుక్యుల్, డ్రుక్యుల్ అని కాని లేదా ల్యాండ్ ఆఫ్ ది థండర్ డ్రాగన్, ల్యాండ్ ఆఫ్ ది థండర్ డ్రాగన్ అని కూడా అంటారు. ఈ భూటాన్ను డ్రుక్యుల్, అదే ల్యాండ్ ఆఫ్ ది థండర్ డ్రాగన్ అని కూడా మరి అని అంటారు. ఇది ఇది మరి భూటాన్ అదే ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి రాచరిక వ్యవస్థను అయితే కలిగి ఉంది. దీంట్లో రాజు అధిపతిగా రాజ్య అధిపతిగా రాజు వ్యవహరిస్తాడు, అదేవిధంగా ప్రభుత్వ అధినేతగా ప్రధానమంత్రి వ్యవహరిస్తాడు. అందుకే మనం ఇక్కడ ఈ స్టేట్మెంట్ బి అనేది రాంగ్ అని పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రధానమంత్రి ప్రభుత్వ అధినేతగా వ్యవహరిస్తాడు కాబట్టి మరి రాజేమో దేశ అధినేతగా వ్యవహరిస్తాడు, ప్రధానమంత్రి ఏమో ప్రభుత్వ అధినేతగా వ్యవహరిస్తాడు. మరి ఈ భూటాన్ యొక్క దేశంలో ఉన్న మతం ఏంటంటే ఇది వజ్రయాన బౌద్ధ మతం. వజ్రయాన బౌద్ధ మతాన్ని
ఈ భూటాన్ అనేది ఆచరిస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కనుక మనకు డైరెక్ట్ క్వశ్చన్లు కనుక వచ్చినట్లయితే ఏంటి అని చూసినట్లయితే, భూటాన్ ఏ హిమాలయాల్లో ఉంది అంటే తూర్పు హిమాలయాల్లో ఉంది. తూర్పు హిమాలయాల్లో ఉన్నటువంటి భూపరివేష్టిత దేశం ఏది? భూటాన్. భూటాన్లో ఏ రకమైన రాజ్యాంగ రాచరికం ఉంది? రాజ్యాంగబద్ధమైన రాచరికం. భూటాన్ దేశాధినేత ఎవరు? రాజు. భూటాన్ ప్రభుత్వాధినేత ఎవరు? ప్రధానమంత్రి. భూటాన్ ప్రజలు ఆచరించే మతం ఏది అంటే వజ్రయాన బౌద్ధ మతం. భూటాన్ను మరో ఏమని పిలుస్తారు? డ్రుక్యుల్. భూటాన్ను మరో పేరు యొక్క మరో ఏమని పిలుస్తారు? ది భూటాను మరొక పేరు భూటాన్ యొక్క మరొక పేరు ఏంటి అంటే ల్యాండ్ ఆఫ్ ది థండర్ డ్రాగన్. మరి ల్యాండ్ ఆఫ్ ది థండర్ డ్రాగన్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? భూటాన్. డ్రుక్ ఇల్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? భూటాన్. అని ఈ విధంగా ఏ విధంగా అడిగినా కూడా క్వశ్చను మనం ఆన్సర్ చేసే విధంగానైతే ఉండాలండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ స్టేట్మెంట్ ఏ, ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ పాత పార్లమెంట్లోని లైబ్రరీ హాల్. బి, బ్రిటిష్ ఇండియా మరియు రాచరిక రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల కోసం కింగ్ చక్రవర్తి జార్జ్ V యొక్క రాయల్ ప్రకటన ద్వారా ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ స్థాపించబడింది. సి, ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుండి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా పనిచేయడం ప్రారంభించింది మరియు తర్వాత భారత సుప్రీంకోర్టు ఇక్కడ ప్రారంభించబడింది అని మూడు స్టేట్మెంట్ ఇచ్చి, మరి ఈ మూడు స్టేట్మెంట్లలో సరైనవి ఏవి అని అడగడం అయితే జరిగిందండి. మరి దీంట్లో చూసినట్లయితే మరి ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అనేది కనుక మనం చూసినట్లయితే ఇది ఈ ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అనేది ఇది పార్లమెంటు నిర్మాణానికి సంబంధించి 1919 ప్రణాళికలో శాసనసభ ఛాంబర్ అంటే దీన్ని లోక్సభ అని అంటారు, తర్వాత కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఛాంబర్, తర్వాత దీన్నే రాజ్యసభ అని కూడా అంటారు, మరియు ఛాంబర్లతో కూడిన కౌన్సిల్ హౌస్ ఉండాలని నిర్ణయించడం అయితే జరిగింది. మరి ఇది ఈ ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అనేది పాత పార్లమెంట్ భవనంలో ఉన్నటువంటి లైబ్రరీ హాల్ అనేది వాస్తవమే. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. మరి ఇది బ్రిటిష్ ఇండియా మరియు రాచరిక రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల కోసం కింగ్ చక్రవర్తి జార్జ్ V యొక్క రాయల్ V ప్రకటన ద్వారా ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ స్థాపించబడింది అనేటువంటి స్టేట్మెంట్ కూడా బి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంటే. మరి ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుండి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా పనిచేయడం ప్రారంభించింది మరియు తర్వాత భారత సుప్రీంకోర్టు ఇక్కడ ప్రారంభించబడింది అనేది కూడా స్టేట్మెంట్ సి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మరి ఇది ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అనేది పాత పార్లమెంట్ భవనంలో ఉన్నటువంటి లైబ్రరీ హాల్, తర్వాత ఇక్కడ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది పనిచేయడం ప్రారంభించింది. ఆ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియానే తర్వాత సుప్రీంకోర్టుగా మారడం అయితే జరిగిందండి. ఇది అంటే దాదాపు 1937లో ఈ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది అయితే ప్రారంభించడం అయితే జరిగింది. తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఇది మరి ఇది ఇదే సుప్రీంకోర్టుగా మారి అక్కడ కార్యకలాపాలు అనేది అయితే నిర్వహించడం జరిగింది. దీంట్లో అన్నీ సరైనవి కాబట్టి మనం ఆన్సర్గా 4ను గుర్తించాల్సి ఉంటుంది, అన్నీ సరైనవి అని. నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చన్ మనము హైడ్రోగ్రాఫిక్ సర్వేకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, హైడ్రోగ్రాఫిక్ సర్వే అనేది నీటి అడుగున భూభాగం యొక్క భౌతిక లక్షణాల మ్యాపింగ్తో కూడిన శాస్త్రీయ ప్రక్రియ. బి, అయితే ఇది సముద్ర గర్భం మరియు నీటి వనరుల లోతు మరియు స్థలాకృతిని అధ్యయనం చేయలేదు. సి, భారతదేశం మాల్దీవులతో ద్వైపాక్షిక ఒప్పందాన్ని కలిగి ఉంది. ఇది మాల్దీవుల ప్రాదేశిక జలాల హైడ్రోగ్రాఫిక్ సర్వేలో సహకారాన్ని అనుమతించింది అని మూడు స్టేట్మెంట్ ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం అయితే జరిగిందండి.
మరి దీంట్లో చూసినట్లయితే మరి హైడ్రోగ్రాఫిక్ సర్వేకు సంబంధించి కనుక చూసినట్లయితే మరి ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వే అనేది నీటి అడుగున భూభాగం యొక్క భౌతిక లక్షణాల మ్యాపింగ్తో కూడినటువంటి శాస్త్రీయ ప్రక్రియ అనేటువంటిది స్టేట్మెంట్ ఏ కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ అయితే ఇది సముద్ర గర్భం మరియు నీటి వనరుల లోతు స్థలాకృతిని అధ్యయనం చేయలేదు అనేటువంటి స్టేట్మెంట్ బి రాంగ్ స్టేట్మెంట్. మరి నెక్స్ట్ స్టేట్మెంట్ సి కనుక చూసినట్లయితే భారతదేశం మాల్దీవులతో ద్వైపాక్షిక ఒప్పందాన్ని కలిగి ఉంది, ఇది మాల్దీవుల ప్రాదేశిక జలాల హైడ్రోగ్రాఫిక్ సర్వేలో సహకారాన్ని అనుమతించింది అనేటువంటి స్టేట్మెంట్ సి కరెక్ట్ స్టేట్మెంట్. దీంట్లో ఏసి రెండు కరెక్ట్ స్టేట్మెంట్లు, బి స్టేట్మెంట్ మాత్రం రాంగ్ స్టేట్మెంట్, కాబట్టి మనం ఆన్సర్గా ఏసి సరైనవి అని అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మనకి ఇక్కడ మరి బి అనేది ఎందుకు రాంగ్ స్టేట్మెంట్ అని అనుకున్నామంటే మరి ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వే అనేది సముద్ర గర్భం మరియు నీటి వనరుల యొక్క లోతు స్థలాకృతిని కూడా అధ్యయనం చేస్తుంది, దీంట్లో ఏమో చేయలేదు అని ఇవ్వడం జరిగింది, కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. ఇది ఖచ్చితంగా సముద్ర గర్భం, అదేవిధంగా నీటి వనరుల యొక్క దాని యొక్క లోతు, అదేవిధంగా అది ఏ ఆకృతిలో ఉంది అనేది కూడా ఇది అధ్యయనం చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మరి దీంట్లో కనుక ఒకవేళ చూసినట్లయితే నీటి అడుగున భూభాగం యొక్క భౌతిక లక్షణాల మ్యాపింగ్తో కూడిన శాస్త్రీయ ప్రక్రియని ఏమంటారు అని అంటే హైడ్రోగ్రాఫిక్ సర్వే. నీటి అడుగున భూభాగం యొక్క భౌతిక లక్షణాల మ్యాపింగ్తో కూడిన శాస్త్రీయ ప్రక్రియను ఇది హైడ్రోగ్రాఫిక్ సర్వే అని అంటారు. మరి హైడ్రోగ్రాఫిక్ సర్వేలో భారత్తో పాటు సహకరించేటువంటి దేశం ఏది అని అంటే మాల్దీవులు అని మనం ఆన్సర్గా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం కనుక చూసినట్లయితే ఇటీవల ప్రారంభించిన ప్రాజెక్ట్ ప్రయాస్కు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. ప్రాజెక్ట్ ప్రయాస్, ఇటీవల ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ప్రయాస్కు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఏ భారతీయ కార్మికులు మరియు విద్యార్థులకు సురక్షితమైన, క్రమబద్ధమైన మరియు సాధారణ వలసలను సులభతరం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. బి ఇది రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను ఏకీకృతం చేస్తుంది మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. సి దీన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అని మూడు స్టేట్మెంట్లు ఇచ్చి దీంట్లో సరైనవి ఏవి అని అడగడం జరిగిందండి. మరి దీంట్లో కనుక చూసినట్లయితే మనం ఈ ప్రాజెక్ట్ ప్రయాస్కు సంబంధించి కనుక మనం చూసినట్లయితే మరి ఈ భారతీయ కార్మికులు మరియు విద్యార్థులకు సురక్షితమైన, క్రమబద్ధమైన మరియు సాధారణ వలసలను సులభతరం చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రయాస్ యొక్క లక్ష్యం, కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను ఏకీకృతం చేస్తుంది మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది అనేటువంటి బి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. దీన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అనేటువంటి సి స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే కాబట్టి దీంట్లో సి అనేది ఒకటి రాంగ్ స్టేట్మెంట్, ఏబి రెండు కరెక్ట్, కాబట్టి మనం ఆన్సర్గా ఏబి సరైనవి అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ ప్రాజెక్ట్ ప్రయాస్ సంబంధించి కనుక మనం చెప్పుకున్నట్లయితే ఇది ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తో కలిసి మరి మన కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రయాస్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దేంతో కలిసి ఉండండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తో కలిసి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్ట్ ప్రయాస్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి దీని ద్వారా మరి భారతీయ కార్మికులు, అదేవిధంగా విద్యార్థులకు, మరి వాళ్ళు వలస వెళ్ళే వారికి ఒక సురక్షితమైనటువంటి, మరి అదేవిధంగా క్రమబద్ధమైనటువంటి వలసలను వాళ్ళకు అందుబాటులో విధంగా ఉండే చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రయాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దీన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది అని మనం చెప్పుకుంటే హోం మంత్రిత్వ శాఖ కాదు అని చెప్పుకున్నాం కాండి. ఏ మంత్రిత్వ శాఖ అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్ట్ ప్రయాస్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే
జరిగింది. మరి దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే భారతీయ కార్మికులు మరియు విద్యార్థులకు సురక్షితమైన వలసలను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమం పేరు ఏమిటి అంటే ప్రాజెక్ట్ ప్రయాస్. భారతీయ కార్మికుల వలసల కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వలసల కొరకు ఏ మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు ప్రయాసను ప్రారంభించింది అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. తర్వాత మరి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఏ ఆర్గనైజేషన్తో కలిసి భారతీయ కార్మికుల వలసల కొరకు ప్రాజెక్టు ప్రయాసను ప్రారంభించింది అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, IOM, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. నెక్స్ట్ మనం చూసినట్లయితే సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ గురించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఏ, తూర్పు కనుమలలో ఉన్నటువంటి సిమ్లీపాల్ టైగర్ రిజర్వు యునెస్కో జాబితా చేయబడిన బయోస్పియర్ రిజర్వు, నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్. బి, ఇది మహానది తీర ప్రాంతం మరియు ఛోటా నాగ్పూర్ బయోటిక్ ప్రావిన్స్లో ఉంది. సి, సిమ్లీపాల్ వైవిధ్యమైన వృక్ష సంపదను కలిగి ఉంది, తేమ మరియు పొడి ఆకురాల్చే అడవులు మరియు గడ్డి భూములను కలిగి ఉంటుంది అని మూడు స్టేట్మెంట్లు ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరుగుతుందండి. మరి దీంట్లో చూసినట్లయితే మనం స్టేట్మెంట్ ఏ గనుక చూసినట్లయితే తూర్పు కనుమలలో ఉన్న సిమ్లీపాల్ టైగర్ రిజర్వు యునెస్కో జాబితా చేయబడిన బయోస్పియర్ రిజర్వ్, నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్ అనేటువంటి స్టేట్మెంట్లు కరెక్ట్ స్టేట్మెంట్లు. ఇది మహానది తీర ప్రాంతం మరియు ఛోటా నాగ్పూర్ బయోమెట్రిక్ ప్రావిన్స్లో ఉంది అంటే స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సిమ్లీపాల్ వైవిధ్యమైన వృక్ష సంపదను కలిగి ఉంది, తేమ మరియు పొడి ఆకురాల్చే అడవులు మరియు గడ్డి భూములను కలిగి ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ సి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. అన్నింటికీ అన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంటే కాబట్టి మనం ఆన్సర్గా అన్నీ సరైనవి అనైతే ఇవ్వాల్సి ఉంటుందండి. మరి దీనికి సంబంధించి మనం కనుక చూసినట్లయితే ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే మరి ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది అంటే ఛోటా నాగ్పూర్ బయోటిక్ ప్రావిన్స్లో ఉంది. ఇది మరి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది బయోస్పియర్ రిజర్వ్, అదేవిధంగా నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్. ఇది ఇటీవల యునెస్కో జాబితాలో చేర్చబడింది. నెక్స్ట్ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఏ, పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యం దాని విభిన్న వృక్షజాలం మరియు జంతుజాలానికి ప్రసిద్ధి చెందింది, ఇది గుజరాత్లో ఉంది. బి, పాంగ్ డ్యామ్ సరస్సు అనేది పాంగ్ డ్యామ్ నిర్మాణంతో సృష్టించబడిన మానవ నిర్మిత రిజర్వాయర్. సి, పాంగ్ డ్యామ్ సరస్సు రామ్సర్ ప్రదేశంగా గుర్తించబడింది అని మూడు ప్రకటనలు ఇచ్చేసి దీంట్లో సరైనవి ఏవి అని అడగడం అయితే జరుగుతుంది. మరి స్టేట్మెంట్ ఏ గనుక మనం చూసినట్లయితే పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యం దాని విభిన్న వృక్షజాలం మరియు జంతుజాలానికి ప్రసిద్ధి చెందింది. ఈ పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది విభిన్నమైనటువంటి వృక్షజాలం జంతుజాలానికి ప్రసిద్ధి చెందింది, ఇది గుజరాత్లో ఉంది అని స్టేట్మెంట్ ఏ అంటుంది. కానీ ఈ స్టేట్మెంట్ ఏ అయితే రాంగ్ స్టేట్మెంట్ అన్నది, ఎందుకంటే ఇది ఈ పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది గుజరాత్లో లేదు. నెక్స్ట్ బి, పాంగ్ డ్యామ్ సరస్సు అనేది పాంగ్ డ్యామ్ నిర్మాణంతో సృష్టించబడిన మానవ నిర్మిత రిజర్వాయర్. స్టేట్మెంట్ బి కరెక్ట్. పాంగ్ డ్యామ్ సరస్సు రామ్సర్ ప్రదేశంగా గుర్తించబడింది. స్టేట్మెంట్ సి కరెక్ట్ స్టేట్మెంట్. బిసి రెండు కరెక్ట్ స్టేట్మెంట్, ఏ ఒకటి రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఆన్సర్గా రెండును గుర్తించాల్సి అయితే ఉంటుందండి. మరి మనం ఈ పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యానికి సంబంధించి కనుక చూసినట్లయితే ఇది విభిన్నమైనటువంటి వృక్షజాలం జంతుజాలానికి ప్రసిద్ధి చెందింది, ఇది
హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో అయితే ఉంది ఇది. మరి పాంగ్ డ్యామ్ సరస్సు అనేది 1975లో బియాస్ నదిపై పాంగ్ డ్యామ్ నిర్మాణంతో సృష్టించబడినటువంటి మానవ నిర్మిత రిజర్వాయర్ ఇది, బియాస్ నదిపై. ఈ పాంగ్ డ్యామ్ బియాస్ నదిపై మరి పాంగ్ డ్యామ్ నిర్మాణం చేస్తున్నటువంటి సందర్భంగా మరి ఇది ఈ పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మరి దీన్ని పాంగ్ రిజర్వాయర్ అని కూడా అంటారు. మరి పాంగ్ రిజర్వాయర్ అని కూడా అని అయితే అంటారు. 1983లో ఈ రిజర్వాయర్ను అంటే ఈ పాంగ్ డ్యామ్ రిజర్వాయర్ను వన్యప్రాణుల కేంద్ర అభయారణ్యంగా ప్రకటించడం అయితే జరిగింది. మరి అదేవిధంగా 2002లోనేమో రామ్సర్ సైట్గా కూడా మరి ఈ పాంగ్ డ్యామ్ను గుర్తించడం అయితే జరిగింది. మరి ఈ ప్యాంగ్లో ఈ రాబందుల కేఫ్ అయితే ఒకటి ఉంటుంది. ఇందులో పశువుల కళేబరాలను ఈ రాబందువుల కోసం అయితే వేయడం జరుగుతుంది. ఎస్, ఇది మనం చూసినట్లయితే ఈ పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యానికి సంబంధించి చూసినట్లయితే. మరి దీనికి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్స్ కనుక వచ్చినట్లయితే ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుందంటే, పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. తర్వాత ఈ పాంగ్ డ్యామ్ సరస్సును, పాంగ్ డ్యామ్ను ఏ నదిపై నిర్మించారు అంటే బియాస్ నదిపై నిర్మించడం జరిగింది. పాంగ్ డ్యామ్ను ఏ సంవత్సరంలో రామ్సోర్ ప్రదేశంగా గుర్తించడం జరిగింది? 2002 అని మనం ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఆన్సర్. ఇది ఈ వీడియోలో మీకు అందించినటువంటి క్వశ్చన్స్. మరి మరికొన్ని క్వశ్చన్స్తో మళ్ళీ నేను ముందుకు రాబోతున్నాను. ఖచ్చితంగా మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సలహాలు కూర్చొని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు సక్సెస్ సీక్రెట్కి ఇదే విధంగా సహకరిస్తూ ఉన్నట్టయితే నేను మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పక మీరు అన్ని వీడియోలు ఎక్కడ పాస్ చేయకుండా, మీరు ఏ ఒక్కటి పాస్ చేసినా కూడా ఏదో ఒక టాపిక్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అంత వీడియో మొత్తం చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మన సక్సెస్ సీక్రెట్ యాప్ను కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుని కోర్సును కూడా కొనుగోలు చేసినట్లయితే మీరు సక్సెస్ సీక్రెట్ను మరింత సహకరించిన వారు అవుతారు. కేవలం అతి తక్కువ ధరలకు 99 రూపీస్తో కోర్సులు అయితే అందించడం జరుగుతుంది. ప్రారంభ ఆఫర్గా మన కరెంట్ అఫేర్స్ కోర్స్ కూడా ఇప్పుడు 99 రూపీస్కి అందుబాటులో ఉంది. కాబట్టి దాంట్లో మీకు ప్రాక్టీస్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి. లెవెల్ 1 లెవెల్ 2కు సంబంధించి 1 ఇయర్ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.